తెలంగాణలో దళిత మహిళలపై మైనర్ బాలికలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకురాలు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో దళితులకు మహిళలకు రక్షణ కరువై అభద్రతా భావం నెలకొందన్నారు. వరుసగా మహిళలపై దాడులు పెరుగుతూనే ఉన్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని తెలిపారు. ఉత్తరప్రదేశ్ ఘటనపై అక్కడి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దళితులు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు వి వెంకటేశ్వర్లు, పి వెంకటస్వామి, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గవర్నమెంటే తీసుకునే కానివ్వండి, మన పంజాబ్లో కానీ తీసుకునే కానీ, గవర్నమెంట్ ఏదనేది ఇక్కడ ముఖ్యం కాదు. ముఖ్యంగా ఇక్కడ మహిళకు అన్యాయం జరుగుతుండడం అనేదే కావాలి. ఇక్కడ అది పార్టీ ఏదైనా కానీ, అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ పంజాబ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ఉన్నదని ఇక్కడ ముఖ్యం కాదు. ముఖ్యంగా మన మహిళలకు నేను ఒకటే వినవించుకుంటున్నా, పార్టీ ఏదైనా పర్లేదు, మీకున్న పార్టీలను పక్కకు పెట్టండి, మీకున్న పదవులను పక్కకు పెట్టండి. మహిళలు కనుక అన్యాయం జరిగినప్పుడు అందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఈ రోజు టీఆర్ఎస్ గవర్నమెంటే కానివ్వండి, కాంగ్రెస్ గవర్నమెంటే కానివ్వండి, ఎక్కడో జరిగిన యూపీ దాని గురించి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు, కానీ మన మంచిర్యాల నడి ఒడ్డున ఒక దళిత మహిళకు అన్యాయం